आयोट कोर्ट वांगमूल उरू जाग्रत गमन भगत सिंग कोर्ट वांगमूल वीलते मलोस चदी आये कोर्ट चपाड़े मिलाड युवर आनर उद्देश्य परगण की तीसकोते प्रपंच शास्त्रवे सैन्याध्यक्ष डाक्टर्तार कद्देश परगण की तीस मेमे दाड़ चसा मेमे बांब वैसा अने उदेशा चूस्ते तपूमा उद्देशा परगण केवल चर्यल परगणिस्ते मेमी को निंदित नेरस्थ क అందుకి ఒక సైన్యాధ్యక్షుడు యుద్ధం ఎందుకోసం చేస్తాడు పరాయి దేశంతో ఈ దేశ సార్వభౌమ అధికారాన్ని రక్షించడం కోసం యుద్ధం చేస్తాడు ఆ యుద్ధంలో స్వదేశ సైనికులు కూడా చనిపోతారు అట్లనే స్వదేశ సైనికులు చనిపోవడానికి ఆ సైన్యాధ్యక్షుడు కారణమయ్యాడని చెప్పేసి ఆ సైన్యాధ్యక్షుడిని ప్రాసిక్యూట్ చేయడానికి వీల్లేదు కేసు పెట్టడానికి వీల్లేదు ఒక డాక్టరు రోగిని బతికించాలని సర్జరీ చేస్తాడు సర్జరీ చేసే క్రమంలో ఆ రోగి శరీరం సహకరించక ఆ రోగి చనిపోతే దానికి డాక్టర్ ఎట్టి పరిస్థితుల్లో కారణం కాలేదు మనిషిని బతికించాలనే ఉద్దేశంతో ఆయన సర్జరీ చేశాడు దేశాన్ని గెలిపించాలనే ఉద్దేశంతో సైన్యాధ్యక్షుడు యుద్ధం చేశాడు శాస్త్రవేత్తలు ఎన్నో ఆయుధాలు కనిపెట్టారు ఎన్నో మందులు కనిపెట్టారు ఈ ఆయుధాల వలన మందుల వలన చాలా మంది చనిపోయినప్పుడు ఈ మందు కనిపెట్టిన వాడు ఎవడైతే ఉన్నాడో వాని మీద కేసు పెట్టి శిక్షించడం అనేది సరైనది కాదు కదా అతని ఉద్దేశం ఏమిటి శాస్త్రవేత్తది ఈ దేశం బాగుండాలని ప్రపంచం బాగుండాలని ప్రజలు బాగుండాలని మందు కనిపెట్టి కనిపెట్టాడు ఆ మందు కొన్ని కొన్ని సందర్భాల్లో విఘటించి చనిపోతే ఆయన కారణం కాదు కనుక ఇవి ఉద్దేశం మనుషుల ఉద్దేశాన్ని పరిగణలోకి తీసుకోవాలి మరి మా ఉద్దేశం ఏమిటంటే నా దేశ ప్రజలకి కావాల్సిన సార్వభౌమ అధికారం స్వాతంత్రం కావాలనే ఉద్దేశం ఉన్నది ఆ ఉద్దేశంతో మేము చర్యలు చేశాం మా ఉద్దేశాన్ని మీరు పరిశీలిస్తే మేము చేసింది మీకు నేరంగా అనిపించదు మీరా అని కోర్టు వాంగ్మూలం ఇచ్చాడు అసలు దేశభక్తి ఇది తన ఉద్దేశాలను పరిశీలించమని తన ప్రజల గురించి మాట్లాడిన సందర్భం కోర్టు వాంగ్మూలం ఇట్లాంటి ఎన్నో విషయాలు భగత్ సింగ్ తన జీవితంలో ఇవాళకి అవసరమైన విషయాలు చెప్పాడు ఇవాళ ఉద్దేశాన్ని పరిగణలోకి తీసుకోకుండా చాలా మందిని నిర్బంధించే పరిస్థితి ఒకటి ఏర్పడింది ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ లేకుండా చేసే పరిస్థితి ఒకటి ఏర్పడింది అందుకే ఇవాళ దేశభక్తి అంటే బ్రాహ్మణీయ దేశభక్తి కాదు ఇవాళ దేశభక్తి అంటే కేవలం వేదములో చెప్పబడి అహిందవంలో చెప్పబడినటువంటి బ్రాహ్మణీయ ఆర్యన్ దేశభక్తి కాదు ఇవాళ దేశభక్తి అంటే ఈ దేశ ప్రజల్ని ప్రేమించడం ఈ దేశ ప్రజల కోసం పనిచేయడం ఆదివాసుల గురించి ఆలోచించడం వాళ్ళ కోసం పనిచేయడం దళితుల మీద జరుగుతున్న దాడులకు వ్యతిరేకంగా గొంతు విప్పడం ఈ దేశభక్తి అంటే విదేశీ వస్తువులు భారతదేశంలోకి వచ్చి ఇక్కడి మార్కెట్ను మొత్తం హస్తగతం చేసుకోవటం వలన ఈ దేశ పరిశ్రమలు స్థానిక పరిశ్రమలు మూనబడుతున్నాయి రైతులు వ్యవసాయం నుంచి దూరం అవుతున్నారు ఉత్పత్తిదారులు చేతి వృత్తుల మీద ఆధారపడినటువంటి ప్రజలు చేతి వృత్తులు కోల్పోయి ఆత్మహత్య చేసుకుంటున్నారు రైతు వ్యవసాయంలో గిట్టుబాటు ధరలు లేక వేసిన విత్తనం చేతికి రాక పంటగా చేతికి రాక ఆత్మహత్య చేసుకుంటున్నారు నిరుద్యోగులు ఉద్యోగం దొరకక రోడ్ల మీద తిరుగుతూ ఉన్నారు ఎట్లాంటి ప్రజలు స్లమ్స్లలో జీవిస్తున్న ప్రజలు వీళ్ళందరి గురించి ఆలోచించడమే దేశభక్తి వాళ్ళకి కూడు గూడు గుడ్డ దొరికే వరకు ఆలోచించడం ఆచరించడమే నిజమైన దేశభక్తి కనుక అట్లాంటి దేశభక్తి కేవలం మాటల్లో ఆగస్టు 15వ తారీఖున జనవరి 26వ తారీఖున ఉపన్యాసాలు ఇచ్చి జెండా ఎగురవేసి ఉపన్యాసాలు ఇచ్చి దేశభక్తిని ప్రదర్శిస్తే అది దేశభక్తి కాదు ఈ దేశ సార్వభౌమ అధికారం దెబ్బతినకుండా ఆర్థికంగా రాజకీయంగా సామాజికంగా ఈ దేశ సార్వభౌమ అధికారాన్ని కాపాడవాలని నిజమైన దేశభక్తులు భగత్ సింగ్ అన్నాడు ఈ దేశ సార్వభౌమ అధికారాన్ని కాపాడడం కోసం పనిచేశాడు ఇవాళ మళ్ళీ తిరిగి ఆయన ఆశయాలను ముందుకు తీసుకెళ్లడం కోసం
మనం ప్రయత్నం చేయవలసిన అవసరం ఉంది. కుల వైరుధ్యాన్ని పెంచి, మత వైరుధ్యాన్ని పెంచి, ఘర్షణ సృష్టించి, పెట్టుబడిదారులకి ఈ దేశాన్ని తాకట్టు పెట్టి, బ్యాంకుల నుంచి వేల కోట్ల రుణం తీసుకొని ఆ రుణాన్ని ఎగ్గొట్టి విదేశాలకు పోయేటటువంటి వాళ్ళను కాపాడటం దేశభక్త. శ్రమజీవికి 5,000 నోట్లకు పోవడం కోసం ఆలోచించడం దేశభక్త అనే విషయాన్ని మనం ప్రజల్లోకి తీసుకెళ్ళాలి. ఆ ఆలోచన విధానాన్ని, తన తోటి మనిషి గురించి ఆలోచించే విధానాన్ని, రోడ్డు మీద మనుషులు పడిపోయి ఉంటారు, ఆ మనుషుల గురించి ఆలోచించకుండా వెళ్ళిపోతున్న సమాజాన్ని చూస్తూ ఉంటాం. కేవలం నాయకులు మాత్రమే దేశభక్తి గురించి 10 సార్లు మాట్లాడితే మరి ప్రజల దేశభక్తి ఎట్లా? ప్రోధి కావాలి, ప్రజలలో దేశభక్తి ప్రోధి కావాలంటే భగత్ సింగ్ లాంటి ఐకాన్స్, ఈ దేశం కోసం ఆలోచించే ఐకాన్స్ మనం ముందుకు తీసుకురావాలి. అందరూ అనుకుంటారండి ఈ దేశంలో లంచగొండితనం ఉండొద్దు అనుకుంటారు, స్త్రీల మీద దళితుల మీద దాడులు జరగొద్దు అనుకుంటారు. కనిపిస్తున్నది అన్యాయం అని అనిపిస్తుంది, అన్యాయం పోవాలనుకుంటారు, కానీ ఈ అన్యాయానికి వ్యతిరేకంగా ఎవరు గొంతు విప్పరు. అందరు ఏమనుకుంటారంటే ఈ అన్యాయాలు పోయి న్యాయంగా బతికే రోజులు రావాలి, ఈ న్యాయంగా బతికే రోజులు రావాలంటే భగత్ సింగ్ లాంటి వాళ్ళు ఈ సమాజానికి కావాలనుకుంటారు అందరు, కానీ భగత్ సింగులు మన ఇంట్లో పుట్టొద్దు అనుకుంటారు, ఎదురింట్లో పుట్టాలనుకుంటారు. ఈ ఎదురింట్లో భగత్ సింగులు పుట్టాలనుకునే ఆలోచన విధానం ఎందుకు వస్తుంది అనేది ఒకసారి ఆలోచించాలి. సమాజంలో ప్రజల్లో స్వార్థాన్ని పెంచే ఆలోచన విధానాన్ని మీడియా ద్వారా ప్రచారం చేయడం కంటే ఈ సమాజం నాకు ఇంత ఇచ్చింది తిరిగి సమాజానికి నేను ఏమి ఇవ్వాలి అనే ఆలోచన పెంపొందించడం అనేది జరగాలి. ఆ పెంపొందించడము పాలకులు చేసేటటువంటి చాలా ఎక్కువ ప్రచారం అవుతుంది, ఎక్కువ ప్రజల్లోకి వెళ్తుంది, కానీ పాలకులు అట్లాంటి ఆలోచన చేసే పరిస్థితి వల్ల మనకు కనిపించట్లేదు. కనుక మనం నిజమైన భగత్ సింగ్ వారసులుగా భగత్ సింగ్ నమ్మిన ఆశయాలని విలువల్ని ముందుకు తీసుకెళ్లే వాళ్ళుగా మనమందరం ఏఐవైఎఫ్ లాంటి సంఘాలు, ఇంకా ఈ దేశ ప్రగతిశీలతను కోరుకునే వాళ్ళు, ఈ దేశంలో మంచిని కోరుకునే వాళ్ళు, మంచి అన్నది పెంచుమన్నా అనే మంచిని, మంచి అనే విలువను కోరుకున్న వాళ్ళు ఎవరైనా సరే సమాజంలో ఇట్లాంటి విలువల్ని క్లాస్ రూమ్లో, స్కూల్, కాలేజ్, యూనివర్సిటీ, కుటుంబం నుంచి మొదలు పెడితే కుటుంబం నుంచి ఒక బిడ్డ స్కూల్కు వెళ్తుంది, స్కూల్ నుంచి కాలేజ్, కాలేజ్ యూనివర్సిటీ, కనుక కుటుంబం నుంచి మొదలు పెడితే యూనివర్సిటీ వరకు ఈ భావాలను, దేశభక్తి భావాలు, నిజమైన దేశభక్తి, ప్రజాపక్షపాతమున్న దేశభక్తి భావాలని మనం ప్రచారం చేసినప్పుడే ఈ దేశంలో నిజమైనటువంటి సమాజాన్ని మనం కలగగలుగుతాం. అట్లాంటి సామాజిక బాధ్యతని ఏఐవైఎఫ్ నిర్వర్తించే క్రమంలో ఇవాళ భగత్ సింగ్ జయంతి సందర్భంగా ఈ విషయాలని